హలో అండి. హాయ్ అండి, బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నామండి. నా వాయిస్ టోనే మారిపోయింది కదా. ఇది వచ్చేసి వ్లాగ్ వచ్చేసి తిరుపతికి వెళ్తున్నామండి. పెట్టినాను కదా ముందు వీడియోలో, తిరుపతికి బయలుదేరాలి రేపు అనేసి. ఇది తెల్లవారుజామున 3 అలా అయిందనమాట, శనివారం 3 అలా అయింది తెల్లవారుజామున. ఇంకా బయలుదేరుతున్నాము. ఇప్పుడు పోతే కొండపైకి వెళ్ళాలకు 9 అలా అవుతుంది, దర్శనంకి వెళ్ళొచ్చులే అనేసి అక్కడ వచ్చేసి రెడీ అయిపోయినాను అనమాట. పిల్లల్ని ఇద్దరిని రెడీ చేసినాను. నేను ఇలా మెత్తని చీర అయితే కట్టుకున్నాను అనమాట. ఇలా అద్దం ముందర నాకు తెలుసు కదా రెడీ అయితే ఒక పిచ్చి అనమాట, వీడియో పిచ్చి తీయాలి ఖచ్చితంగా. నేను ఈరోజు వీడియో తీస్తాను తీయలేను అనుకుంటూనే అన్నాను. లోపలైతే ఏం తీయలేదండి నేను తిరుపతిలో. జస్ట్ చూడండి, బ్లాగ్ అయితే బాగుంది. చాలామంది హెడ్స్ వీడియో అడుగుతున్నారు కదా, గుండు వీడియో. మా పిల్లలకైతే గుండు చేసాను అనమాట. ఇక్కడ ఇంట్లో అయితే మామూలుగా నేను మా ఇంటి దేవుడు వెంకటేశ్వరమే కదా ఫస్ట్. నేనేమంటే మధ్యలో పిల్లల కోసం అయితే రెడ్డమ్మని అయితే కొలుచుకున్నాను అనమాట. ఇంటి దేవుని కూడా మర్చిపోద్దు కదా. రాత్రి టెంకాయ అన్నీ తెప్పించుకున్నాను. ప్రస్తుతానికి అయితే ఏం పూలు లేవండి, ఇలా చెండు మల్లె పూలు పెట్టేసి టెంకాయ కొట్టేసాను అనమాట. కొట్టేసి పిల్లల్ని ఇద్దరిని రెడీ చేసినాను. ఏడు యాడికన్నా పోవాలంటే ఆ రాత్రి అంతా నిద్రే రాదు కదా. రాత్రి అన్నీ కడిగేసి పడుకున్నాను. మళ్ళీ నేను కళ దర్శనం ఎన్ని రోజులు అవుతుందో లేనేసి బ్యాగ్ అంతా రాత్రి సర్ది పెట్టేసినాను. రెడ్డికి నైట్ చిన్నది డైర్ వేసాను అనమాట, అంటే షార్ట్ వేసి టీ షర్ట్ వేసినాను. ఇక్కడైతే బయలుదేరినా మేము కొంచెం తిరుపతికి దగ్గరలో ఉన్నామన్నమాట. ఇలా తెల్లవారింది. నైట్ అయితే ఇంకా నేనేం తీయలేదనమాట. మా పిల్లలిద్దరికీ సేమ్ ఒకే కలర్ టీ షర్ట్లు వేసాను అనమాట. నిజం పిల్లల్ని తీసుకుపోతా అంటే కొంచెం భయంగా ఉంది కానీ, బట్ అయితే వీళ్ళకైతే దర్శనం చేయించాలని మేము ఫిక్స్ అయిపోయినాను అనమాట. రెడ్డి వాళ్ళ నాన్నతో ఇంతకుముందు ఒకసారి వెళ్ళినాడనమాట. వాడు అప్పుడు కక్కినాడు మౌనంగా. మా ఆయనకి అదే భయం అనమాట, ఇద్దరు పిల్లల్ని వేసుకుంపోతుంది ఎలా చేస్తుందేమో. కానీ పిలిచినారు కదా, పోక తప్పదు పోవాలి. రాలేదని ఇబ్బందులని ఎవరు అనుకోరు కదా, కానీ పోవాల్సిందే అనేసి. ఇంకా నేను పిల్లలకు గుండి చేపిద్దాంలే అనేసి, నేను కూడా పిల్లలు పుట్టినాక ఎప్పుడు పోలేదనమాట. అప్పుడు రెడ్డి మా ఆయన పోయినప్పుడు నేను కడుపుతో చిన్నోని కడుపుతో ఉన్నాననమాట. 8వ నెల అలా ఉన్నది, అప్పుడైతే వెళ్ళలేదనమాట. ఇలా తుఫాన్ అనమాట, ఒక 10 మంది ఉన్నామండి. ఇంకా మా తోడుకోళ్ళు వాళ్ళు, మా అత్తమ్మ మామ మా ఆడబిడ్డ, మా తోడుకోళ్ళు వాళ్ళ అమ్మ, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ అక్క, వాళ్ళ బావ, అంతా ఒక 10 మెంబర్స్ అయినామన్నమాట. తిరుపతికి అయితే వచ్చినామండి. ఇక్కడ కింద ఎగువ తిరుపతికి వెళ్ళలేదనమాట. దిగువ తిరుపతిలో కిందంగా కొంచెం పైకి వెళ్ళాలంటే అక్కడ ఏదో చెక్ పోస్ట్ మాదిరి ఉందనమాట. అంతా చెక్ చేస్తున్నారు బ్యాగులు అవన్నీ, వెనక కార్లు అవన్నీ, తుఫాన్లు, సుమోలు అన్నీ చూడండి ఎట్ట నిలవన్నాయి. అసలు అన్ని బ్యాగులు తీసుకొని మనం ముందు పోతే లేడీస్ ఒకవైపు జెంట్స్ ఒకవైపు బ్యాగులు అన్నీ చెక్ చేస్తున్నారనమాట. ఇక్కడ నుంచి కూర్చున్నాం దిగుదాంలే అనేసి, ఇంకా సైడ్ పెడితే దిగేయాలనేసి ఇంకా అక్కడ కూర్చొని చూస్తున్నామన్నమాట. పిల్లలైతే ఎప్పుడెప్పుడు తెల్లవారాలో చూడాలని రెడీ ఉన్నారనమాట. మా చిన్నోడైతే నిద్రపోతున్నాడు, వాడు కొద్దిసేపు నిద్ర వేది కొద్దిసేపు పడుకుంటా అలా అలా అయితే తిరుపతి అయితే వచ్చేసింది. బయట అయితే అంకుల్ ఉన్నాడు కదా, బయట కీ మారుతుంది, ఒకరొకరు ఒక 2 కిలోనే రావాలి అది ఇదని అరుస్తున్నాడు అనమాట. మేమంతా అసలు తెలియనప్పుడు తిరుపతికి వచ్చేది వేరు, మనకు కొంచెం తెలిసినాక తిరుపతికి వచ్చేది వేరు అనమాట. అన్నీ గమనించుతాము. అప్పుడు నేను మా పిల్లని కొత్తలో ఒకసారి వచ్చినాను, ఇంకా మళ్ళీ ఎప్పుడు రాలేదనమాట. ఇంకా చూడండి ఎన్ని కార్లు ఉన్నాయో, బ్యాగులు వేసుకొని అన్నీ ఆడ బ్యాగులు పెడితే అన్నీ చెక్ చేసి పంపిస్తున్నారనమాట. మళ్ళీ ఈ పక్కకు వచ్చినాక మనం మన కారు కానీ సుమో కానీ ఏదైనా మన వెహికల్ మనం ఎక్కేసి ఇంకా పైకి బయలుదేరుతున్నాము. ఇక్కడ ప్లీజ్ ఫ్రెండ్స్, బ్లాగ్ అయితే బాగుంది అనమాట, నాకు బాగా నచ్చింది కూడా వీడియో వచ్చేసి. మీరు చూడండి, కంటిన్యూ అవుతుంది బ్లాగ్ వచ్చేసి. లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ వెనక ఇక్కడ తుఫాన్కి వచ్చేసి గుందిపల్లి అనింది కదా, అది మా పంచాయతీ అనమాట. అన్నా ఇక్కడ లోకల్ అయినాయి కాబట్టి అది పేరైతే ఉంది అనమాట. నేను బ్యాక్ సైడ్ కూర్చొని తీస్తున్నాను అనమాట. నేను వీడియోలో ఎక్కువ చూపలే ఎందుకంటే మా అమ్మ వాళ్ళ సైడ్ ఉండే వాళ్ళకందరికీ తెలుసు అనమాట నేను యూట్యూబ్ చేస్తున్నానని. నేను ఎవరికంటే చెప్పుకోలేదండి, మా అక్క వాళ్ళు మా అమ్మ వాళ్ళకు మాత్రమే తెలుసు. వాళ్ళకు వాళ్ళు కూడా నన్ను ఎంకరేజ్ చేసినారు కాబట్టి వాళ్ళకి తెలుసు అనమాట. మా అత్త సైడ్ వాళ్ళకి ఇలా సెల్లో నేను చూడొచ్చు వాళ్ళ వీడియోలు తెలియకుండా, కానీ నేను ఎవరికైతే చెప్పలేదనమాట. నేను పర్సనల్గా ఎవరితో అయితే షేర్ చేసుకోలేదు, నేను ఇలా వీడియోస్ తీస్తున్నాను యూట్యూబ్లో పెడుతున్నాను అనేసి. అందుకనేసి వాళ్ళు వీడియో తీస్తే కొంచెం గిల్టీగా ఫీల్ అవుతారు, ఎందుకు తీస్తాను ఏమని. అందుకనేసి నేను పెద్దగా వాళ్ళని ఎప్పుడు చూపించలేదనమాట. ఇక్కడ అక్కడక్కడ కొన్ని
తీసినాను పిక్స్ చేసి ఇక్కడ వచ్చేసి ఆపినామన్నమాట. పైకి వెళ్ళకముందే కొంచెం టిఫిన్ చేసేసి వెళ్దాంలే అనేసి మొత్తం వాళ్ళు పూరీలు చేసుకొచ్చినారనమాట. పూరీలు పచ్చి కొబ్బరి వేసి కొబ్బరికారము తెలవాయి పొడి అన్నీ దంచుకొని వచ్చినారు. ఇక్కడైతే ప్లేస్ బాగా విశాలంగా ఉంది అనేసి కూర్చున్నామన్నమాట. బాగుందండి ఇక్కడ పిల్లలు అయితే భలే ఆడుకుంటున్నారనమాట. కూర్చొని అన్నీ చూసుకుంటే ఇడ్లీ పిల్లలకైతే ఇడ్లీ కట్టించుకున్నారనమాట. ఇంకా మా రెడ్డికి ఇడ్లీ, చిన్నోనికి ఇడ్లీ, ఇంకా మా ఆడబిడ్డ పిల్లలు కూడా మా చిన్నపిల్లలే అనమాట అందరికి ఇడ్లీ పెట్టేసినాం. ఇంకా మేము పూరీలు తినేసినాం తింటూ ఉన్నాం అనమాట. ఇక్కడ నేను ఎక్కడన్నా గ్యాప్ దొరుకుతుందేమో విడి, అందులో ఇద్దరు పిల్లలు ఉండేదానా నాకు అంత టైం కుదరలేదండి. వాళ్ళని చూసుకున్న ఆ జనాలల్లో వాళ్ళని పట్టుకుని సరిపోయింది. కానీ సెల్లు తీసి ఎంత టైం లేదనమాట. ఇంకా నన్ను తీపిచ్చుకుని కూడా వాళ్ళకిచ్చి వాళ్ళని పిలిచి తీపిచ్చుకునే అంత సీన్ లేదనమాట. అక్కడ ఎవరు అంటే ఎవరు పిల్లలు వాళ్ళకున్నారు గబగబా తినడం గబగపోవడం ఇలా జరిగిపోయిందనమాట. ఇక్కడ వచ్చేసి మా రెడ్డి ఆడబడతాడని వాంతో నాకు గుండెకాయలు కూడా గాలి తొలుతుందనమాట. వాంతో మళ్ళీ భయం ఎందుకు వాడు ఒక చోటు కుదురు ఉండడనమాట. పన్నాడంటే మళ్ళీ బాధపడాలి కదా అనేసి ఇక్కడ అక్కడ అన్నం టిఫిన్ చేసిన తర్వాత అక్కడ ఒక ఏదో టెంపుల్ ఉందనమాట. అంత గమనించలేదు. విఘ్నేశ్వరుడు టెంపుల్ ఏదో ఉంది అనమాట. అక్కడ దర్శనం చేసుకున్నాము. ఒక టాయిలెట్స్ ఉంటే టాయిలెట్కి వెళ్ళేసి వచ్చినాం. మళ్ళీ అయితే ఎక్కినామన్నమాట. ఇక్కడ ఎంతమందికి ఈ ప్లేస్ అంటే పైకి ఎగో తిరుపతికి వెళ్ళేటప్పుడు ఎంతమందికి ఘాట్ రోడ్లలో వాంతి చేసుకునే వాళ్ళు ఉన్నారండి. అటు రన్నింగ్లు తిరుగుతాయి కదా, నిజంగా లోపల పేగులలో పెట్టి చేయి పెట్టి తిప్పినట్టుంది అనమాట. అలా ఉంది ఈ ఘాట్ రోడ్లోనే మా రెడ్డి దర్శనం చేసుకొని వచ్చేటప్పుడు మొత్తం దిగేంతవరకు ఎక్కినాడంట. పిల్లోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ ఒక్కసారి వాంతికి వచ్చిందంటే ఆపలేమండి. ఇంకా సారికి కడుపులో ఏముండదనమాట, వచ్చానే ఉంటుంది. నాకైతే రెడ్డి కళ్ళు మూసుకొని పండుకోరాకు సేపు నువ్వు ఎట్లయినా వాంతి చేసుకుంటావు అంటూనే ఉన్నాను అనమాట. నేను వచ్చేసి చిన్నని గట్టిగా అనగొట్టుకున్నా కానీ వాడు కొంచెం బ్యాక్ సైడ్ కూర్చునేదా వెనక వచ్చే వెహికల్స్ అన్నిటిని చూస్తున్నాడనమాట. ఇక్కడ దిగిన తర్వాత చిన్నోడు కొంచెం ఇడ్లీ అయితే కక్కినాడు. అక్కడ రన్నింగ్లు తిరిగేటప్పుడు వాడు నోరు ఓపెన్ చేస్తున్నాడు అనమాట. అంటే వాంతికి ఫీలింగ్ వస్తుంది కదా, అలా తెరుస్తున్నాడు కక్కాలని. కానీ నేను ఎలాగోలో గట్టిగా పట్టుకునే కానీ దిగినాక కొంచెం అయితే మొత్తం ఇడ్లీ తినిపించింది. కొంచెం కక్కేసినాడు అనమాట. కొన్ని నీళ్ళు దాపేసి ఇంకా ఇక్కడికైతే పైకి వచ్చేసినాము. పైకి వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ మేము అక్కడికి వెళ్ళాలండి. గుండు చేపించుకోవాలన్నమాట. ఫస్ట్ గుండు చేపించుకొని స్నానాలు చేసి మళ్ళీ బట్టలన్నీ మార్చుకొని మళ్ళీ కీలేకైతే వెళ్ళాలి. ఇక్కడ కొంచెం పిల్లలు ఉండేదాన్ని కొంచెం లేట్ అయిందనమాట. ఇప్పుడు మేము కళ్యాణకట్ట దగ్గరికి అక్కడ గుండె దగ్గరికి నడుచుకుంటూ పోతున్నాము. మా రెడ్డి ఆడుని చిచ్చరిపిడిగా అనమాట, పరిగెత్తడం, ఊరికెత్తడం, దూకడం ఇలా చేసి అంటాడు. అసలు నిజంగా చాలా మార్చినారండి. అప్పుడు మేము వచ్చినప్పటికీ ఇప్పటికీ చాలా మారిందనమాట తిరుపతి. ఇక్కడ చూడండి పార్కు లాగా ఎంత బాగుందో, లొకేషన్ సూపర్గా ఉంది కదా. ఏదో నాకు అలా కుదిరినప్పుడు అక్కడక్కడ కొంచెం తీసినా అనమాట. హెడ్ సేవ్ దగ్గర అయితే కొంచెం బాగానే తీసినాను. ఇక్కడ వచ్చేసి మా అత్త, మా తోడుకోలు, వాళ్ళ అమ్మ అనమాట. ఈ పక్క రెడ్డిని పట్టుకుని, ఆ ముందు మా ఆడబిడ్డ, ఆ ముందు వాళ్ళు మా తోడుకోలు, వాళ్ళు పోతున్నారనమాట. ఇక్కడ వచ్చేసి నేను వాళ్ళని అయితే పెద్దగా చూపించలేదులేండి నేను వీడియోలో. ఇక్కడ మా చిన్నోని ఎత్తుకొని నేను మా చిన్నోడు కిస్ పెడుతున్నాను చూడండి. కొంచెం ఎట్లయినా వాంతికి చేసుకున్నామంటే మొహం పీక్ అవుతుందండి. ఈ కొద్దిసేపు నిద్ర లేకపోతేనే నా మొహం చూడండి ఎలా ఉందో. నిజ్యం తర్వాత దర్శనం అయిపోయినాకు ఉంది నా మొహంలో, సకల కళలన్నీ నా మొహంలోనే కనపడతాయన్నమాట. ఇక్కడ వచ్చేసి గుండు చేపిస్తున్నామండి. వాళ్ళైతే వీడియో తీయద్దన్నారనమాట. జస్ట్ కొంచెం అయితే తీసినాము. మా చిన్నోడైతే మొత్తుకుంటున్నాడు అనమాట. వాడు పాపం దిక్కు తెలియలేదు, ఎంటికలన్నీ ఎక్కువ పెరిగినాయి కదా. ఒక 3 మంత్స్ ఉంటే 3 పడుతుంది వానికి. ఇంకా ఎందుకు లేబ తిరుపతికి ఎలాగొచ్చినామనేసి గుండు చేపిస్తున్నానమాట. వానికి పుట్టినప్పుడు అంతగా హెయిర్ లేదు కానీ తర్వాత గ్రోత్ అయితే బాగా వచ్చిందనమాట. హెయిర్ బాగా నెత్తి నిండా ఇంటికెళ్ళి బాగా దండిగా ఉన్నాయి. బర్కొని పెడతానమాట. రెడ్డికి అయితే కటింగ్ చేపిస్తున్నాం కాబట్టి అంత ఇబ్బంది అనిపించలేదు వానికి. చిన్నోనికి కానీ వాడికి కొంచెం చెవలపైన పడేదాని ఉండడం లేదనమాట. ఇక్కడ మా ఆడబిడ్డ అయితే వీడియో తీస్తుంది లైట్గా. వాళ్ళైతే తీయొద్దని చెప్పినారు ఒకసారి, కానీ మనం వినలేదనమాట. మళ్ళీ తీస్తుంటే ఆ పక్క అయితే ఏమనిందంటే ఇంకోసారి వీడియో తీసినామంటే సెల్లు తీసిపోయి ఉండి లేచేస్తానని. ఇంకా భయపడి ఆ కొంచెం తీసి లోపలేసుకున్నానమాట. సెల్లు పోతే ఎట్లా లేనేసి తీయొద్దంటున్నారు. ఇక్కడ అందరూ డ్రెస్సులు అందుకు మార్చుకుంటూ ఉంటారు కదా. ఇక్కడైతే వీడియోస్ అయితే ఎవరన్నా తీస్తున్నారని పెద్దగా అయితే తీయలేదనమాట. ఇంకా కొంచెం తీసేసి మా రెడ్డి అయితే నోట్లోకి ఇంటికెళ్ళి పోతే వాడు ఒప్పుకొని ఒప్పుకొని ఏడ్చి ఏడ్చి పెడతాడు వానికి ఎందుకో. ఇద్దరికి పాపం చల్ల నీళ్ళు, వేడి నీళ్ళు అయితే ఇంకా వేడి నీళ్ళు పోసేంత టైం లేదు. ఎక్కడ వచ్చినాయి అబ్బా,
భలే రద్దీగా తేమలో ఆడ జారి పడతాము అనిపించింది అనమాట. ఇంకా అసలు తిరుపతి అంటే జనాలు మామూలుగా లేరండి. చిన్నోనికి స్నానం చేపించి బొట్టు పెట్టేసి టీ షర్ట్ వేసేసినాను. దర్శనం ఎంత టైం పట్టిందంటే చెప్పాలండి, భలే బాధపడినామన్నమాట. ఈరోజు శనివారం మధ్యాహ్నం 1కి అలా కీ లేకపోతే మళ్ళీ తెల్లవారి 2, 2:30 బయటకు వచ్చినామన్నమాట. ఒక రాత్రి 11కి అలా టైంలో రూమ్లో వేసేసినారు. మళ్ళీ 4కి ఓపెన్ చేసేసి ఇంకో రూమ్లో వేసేసినారు. మళ్ళీ మధ్యాహ్నం 12కు, ఆదివారం మధ్యాహ్నం 12కి ఓపెన్ చేసినారనమాట. ఇంకా 2.5 గంట పట్టింది. దర్శనం అయిపోయింది 2:30 అయింది అనమాట. ఆదివారం మధ్యాహ్నం 2:30 అయింది. అబ్బా దర్శనంలో అబ్బా పిల్లలతో భలే బాధలేండి అని చెప్పుకుంటే అసలు తీరవు. కానీ ఇక్కడ వచ్చేసి నేను అది కుబేరుని విగ్రహం అని తీసుకున్నానమాట. ఇంట్లో ఉంటే మంచిది కదా అనేసి అది ఒకరికొకరు మార్చుకోవాలనేసి తీసుకున్నాము. అది నేను చిన్నది కామాక్షి దీపం, లక్ష్మీ దీపం అని ఒకటి తీసుకున్నాను. 200 బ్యాగ్ అని తీసుకున్నాను. అందులో బ్యాగ్లో చేంజ్ తీసుకునేంత టైం కూడా లేదండి. బ్యాగ్ వచ్చేసి ఇంకా కారులో పెట్టేసినాము అనమాట. తర్వాత కారు వచ్చేసి మా దగ్గరికి 5:30 అలా వచ్చింది అనమాట. ఇంటికి బయలుదేరేటప్పుడు వచ్చేసింది. ఇంకా అప్పుడు ఇంకా ఏం కొనలేదు, తీసేసుకొని పిల్లలకి ఆడికి అలసిపోయినాను అనమాట. ఇంకా ఇక్కడికైతే వచ్చేసిన నేను 2 డేస్ అయిందండి వీడియోస్ పెట్టక కూడా. నాకైతే ఎట్లెట్లో ఉందనమాట. ఇంకా రాత్రి అయితే 12కి వచ్చినాము. ఆదివారం రాత్రి 12కి పిల్లలకు స్నానాలు చేయించుకునే తల్లికి పడుకునే తల్లికి టైం అయిపోయింది అనమాట. ఇంకప్పుడు నేను వీడియో ఎడిటింగ్ చేసి పెట్టలేదనమాట ఆడికే. నాకు ఇంకా కాళ్ళు చేతులు పట్టుకుపోయినాయి అనమాట. తినేదంటే లడ్డు ఇస్తున్నాడు వాళ్ళు, అది తింటున్నాం ఇప్పుడు. ఇప్పుడు నేను తింటున్నా. రాత్రి ఎందుకు వచ్చినావా? రాత్రి ఇంటికి ఎందుకు వచ్చినారు? రాత్రి 3 గంటలకు వచ్చినాం. వచ్చినారు. దర్శనం బాగైంది, స్వామి బాగా కనపడినాడు. దెబ్బలే దెబ్బలేదా? జనాలు దెబ్బిన్లే చెప్పు. అది సౌండ్ చాకు చెప్పు. జనాలు అందరూ దెబ్బినారు. నువ్వు ఏడ్సలే? నేనేం వేసలే. మీ ఏడ్సలేదా? అబ్బి వేసలే. నడిచినావు నువ్వు? వేసలే. నడిచినావా అంటున్నావు?